అనేక మంది ఈ రోజుల్లో బ్రతకడానికి పొగుడ్ర అనేది ఒక కళగా దాన్ని తీసుకుంటా ఉన్నారు. అందుకని ఈ రోజుల్లో ఎక్కువ మంది ఏంటంటే పొగుడుట అంటే ముఖస్తుతి చేయుట అనేది కొంతమందికి అలవాటైపోయింది. యూదా పత్రిక 1:16 ఒకసారి చూడండి. వారు తమ దురాశలు చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. ఎందుకోసమయ్యా నువ్వు కొనియాడుతున్నావు మనుషుల్ని అంటే లాభము నిమిత్తము. ఎన్ఎల్టీలో ఉంది, అండ్ దే ఫ్లాటర్ అదర్స్ టు గెట్ వాట్ దే వాంట్ అని చెప్పింది. చూసారా, వారికి కావలసినది వారు పొందుకొనుట కొరకు ఇతరులను వారు పొగుడుతారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తాం. సో చాలామంది బాగా పొగుడుట అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. వారు ప్రతి ఒక్కరిని పొగుడుతూనే ఉంటారు, ప్రతి దాన్ని పొగుడుతూనే ఉంటారు. అది ఒక సర్వైవల్ టాక్టిక్ కింద, అంటే బ్రతకడానికి బ్రతక నేర్చిన వాడి కింద అది ఒక కళ. అలా అందరినీ పొగడడం ద్వారా మనం అన్ని కొట్టుకుపోవచ్చు, అన్ని సంపాదించుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనేక మంది ఏం చేస్తారంటే ఈ యొక్క ఫ్లాటరీ అన్న దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది ఇతరుల కోసమే ఇది చేస్తూ ఉంటారు. ఒక బాస్ అతను ఎప్పుడు ఏం చేసినా సరే స్టాఫ్ అందరూ కూడా వండర్ఫుల్ అనడం బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఎందుకోసం అంటే అతను ఏం చెప్పినా సరే ఇంకా దానికి వావ్ వండర్ఫుల్, ఎందుకంటే బాస్ని మనం ప్రసన్నం చేసుకుంటే ఆయన మనకి ఏదైనా చేస్తాడు. అందుకని వావ్ వండర్ఫుల్ అంటూ ఉండేవాడు. ఒక రోజున బాస్ అన్నాడు, నేను అడిగినాను మా మామ చచ్చిపోయింది అన్నాడు. వావ్ వండర్ఫుల్ అని చెప్పి అంటున్నారు. ఎందుకోసం అంటే ఏమంటున్నాడు వినరాళ్ళు, వాళ్ళకి ఒకటే అలవాటు ఏంటంటే మొత్తాన్ని మనం గాలిపోగేసేయడం అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పొగుడుట అనేది ఒక పర్ఫ్యూమ్ లాంటిది, పీల్చడానికి బాగుంటుంది కానీ తీసుకోవడానికి బాగోదు. సో అందుకోసం అని చెప్పి పొగుడుట అనే దాంట్లో పడ్డవాడు నశించిపోతాడు. పొగుడుట అనేది దేవునికి ఇష్టం లేని లక్షణం అని కూడా మనం తెలుసుకోవాలి. అప్రిషియేషన్ వేరు. ఒక వ్యక్తి ఏదైనా సాధించినప్పుడు ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తూ వెల్ డన్ అని చెప్పి మనం తప్పనిసరిగా వారిని అప్రిషియేట్ చేయాలి. కానీ పొగుడుట అనేది లాభము నిమిత్తము అన్నది గుర్తుంచుకోండి. చాలాసార్లు నాకు లాభము జరుగుతుంది అనే ఉద్దేశంతో ముఖస్తుతి చేయడము పొగుడుట అనే దాన్ని చాలామందిని చూస్తాం. పొగుడుట అంటే సింపుల్గా చెప్పాలి అంటే అవతల వ్యక్తిలో ఏదైతే లేదో అది ఉంది అని చెప్పడం ద్వారా కొంతమంది లాభమును అపేక్షిస్తూ ఉంటారు. కానీ మన జీవితంలో ఇతరులు మనకు అనుకూలంగా చేసేది ఎవరంటే దేవుడు. మనకి మనుషులు రాజులు గొప్పవారు ఎవరైనా మనకి ఫేవర్ చేసేలా చేసేది ఎవరంటే దేవుడు అని మనం తెలుసుకున్న రోజున ఓరకనే పొగుడుట అనేటువంటి ఈ ఘోరమైన ఆలోచన నుంచి మనం బయటికి రాగలుగుతాం. కనుక ఈ రోజున మనము కూడా దేవుని కృపను కోరుకుంటూ మన మాటల్ని మనం జాగ్రత్తగా ఉంచుకుంటే దేవుని దగ్గర నుంచి ఉగ్రత పాత్రలం కాకుండా మనం ఉంటాము. అంత మాత్రమే కాదు, మాట ద్వారా అనేక మంది జీవితాలు పాడైపోతాయి, మాటల ద్వారా అనేక మంది నష్టపోతూ ఉంటారు, మీ మాటల ద్వారా మీరు కూడా నష్టపోతూ ఉంటారు. అందుకనే జీవ మరణములు 4 దాని అందు ప్రీతి పడువాడు దాని ఫలము తింటాడు. అందుకనే మన నోటితో మనము జీవముతో నిండిన మాటలు మాట్లాడాలి. ఇతరుల జీవితాల్లో జీవమును నింపే మాటలు మనం మాట్లాడాలి. ఇతరుల క్యారెక్టర్ల గురించి, ఇతరుల జీవితాల గురించి కొంతమంది చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. కనిపిస్తే తన్నాలనిపిస్తుంది, అంత తప్పుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడితే అది దేవునికి ఇష్టం ఉండదు. మనం ఏదైనా మాట్లాడేమా, దేవుని నామానికి మహిమ కలగాలి. ప్రైజ్ ద లార్డ్.